సో ఫైనల్గా ఇప్పుడు ఏమంటావే బ్రేకప్పా అంతేగా ఓకే దుబాయ్ చేదీనమ్మా భయ్యా ఏంటి మ్యాటర్ ఓ 2 మినిట్స్ మాట్లాడుకు భయ్యా 2 మినిట్స్ అయిపోయింది అసలు ప్రాబ్లం ఏంటో నేను తెలుసుకోవచ్చా ఇప్పుడు నీకు చెప్తే నేను సాల్వ్ చేస్తావా అలాని కాదు బాధను బయటికి చెప్తే కొంచెం భారం తగ్గుతుందని ఇందాక ఫోన్లో మాట్లాడింది నీ గర్ల్ ఫ్రెండా అవును బ్రేకప్ చెప్పావు అసలు ఈ అమ్మాయిలు ఉన్నారే పెద్ద గాలినా భయ్యా నాకు కనపడదు కానీ వినపడింది అలాంటి మాటలు అమ్మాయిలు అనకూడదు ఎందుకు అనకూడదు భయ్యా అమ్మాయిలు అంటే ఎలా ఉంటుంది తెలుసా ఆడదంటే మోసం మోసం అంటే ఆడది ఆడదంటే అబద్ధం అబద్ధం అంటే ఆడది మగవాడి బలం ఆడది బలహీనత ఆడది నవ్వించేది ఆడది నవ్వాక ఏడ్పించేది ఆడది బతికించేది ఆడది బతికాక చంపేది కూడా ఆడది ఒక ముక్కలో చెప్పాలంటే తను ప్రతి చోట ఉండాలని దేవుడు అమ్మను సృష్టిస్తే తాను ప్రతి చోట ఉండాలని దెయ్యం గర్ల్ ఫ్రెండ్ని సృష్టించింది భయా భయా కూల్ రిలాక్స్ అసలేమైందో కొంచెం క్లారిటీగా చెప్పవా రొటీన్ లవ్ స్టోరీ బ్రదర్ లవ్ చేశాను ప్రపోజ్ చేశాను యాక్సెప్ట్ చేయలేదు మా నాన్న ఒప్పుకోడు ఫ్యూచర్లో గొడవలు అవుతాయి ఇవన్నీ వద్దు ఫ్రెండ్స్గానే ఉందామని కన్విన్స్ చేసింది అలా కాదు నేను ఒప్పిస్తాను నేనంటే నీకు ఇష్టమా అంటే లాస్ట్కి ఓకే చేసింది తర్వాత ఇంకే ఉంది తను నేను తను పోటీ పడి మరీ ప్రేమించుకున్నాం నీకన్నా ఎవరు లవ్ చేయలేరు నువ్వే నా లవ్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పి ఇప్పుడేమో మా నాన్న ఒప్పుకోవట్లేదు వదిలేద్దాము లెట్స్ బ్రేకప్ అని చాలా సింపుల్గా ఇప్పుడే ఇప్పుడే చెప్పింది తర్వాత ఇంకే ఉంది వెళ్ళిపోయింది షీఈస్ గాన్ 3 సంవత్సరాలు తన వెనక తిరిగి పిచ్చోళ్ళ ప్రేమిస్తే నేను కాదు మా నాన్నయ్య కావాలని చివరికి వదిలేసింది నన్ను పిచ్చోని చేసింది తర్వాత తర్వాత నా బొందరా నా బొందా సో ఇప్పుడు నువ్వు లవ్ ఫెయిలియర్ అనమాట అవును ఓకే లెట్ మీ టెల్ యు ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ హెచ్ యాబు నాకు లవ్ మీద నమ్మకం లేదంటే బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఫెంటాస్టిక్ లవ్ స్టోరీ లవ్ 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 నా లవ్ ప్రపంచంలో దరిద్రమైన ఉంటుంది లవ్వే ఫ్రెండ్స్ కజిన్స్ రకరకాలకి చెప్పారు ఫస్ట్లో బాగానే ఉంటుంది లాస్ట్కి బాలయ్య ఒక సినిమా చూపించి చేస్తుందని అది ఇప్పుడు నాకు కనిపించింది ఏం నవ్వుతున్నావా మరి నువ్వు చెప్పిన దానికి నవ్వకేడమంటావా నా గుడ్డోడు నీకేం తెలుసు ప్రేమ గురించి నువ్వు కూడా మనం లవ్ చేస్తే అప్పుడు తెలిసేది నీకు అమ్మాయిల మనశ్శాంతికి ప్రేమించిన ఆరోగ్యానికి హానికరం అని నీ పంచదారలు కొంచెం ఆపేస్తే నేను ఒకటి చెప్తా ఆపేసా చెప్పు అలా నడుస్తూ మాట్లాడుకుందామా మన ముందే ఏమైనా ఉన్నాయా ఏం లేవు ఇదే దీని అవసరం లేదు భయ్యా ముందు ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకో ఎవరు నేను వదిలేసినంత మాత్రాన నువ్వు ఆడవాళ్ళందరినీ తిట్టడం కరెక్ట్ కాదు తను వదిలేసి తప్పలేదు కానీ నేను తను తిరిగితే తప్పు వచ్చిందా అసలు తను ఏ పొజిషన్లో వదిలేసిందో వాళ్ళ నాన్న ఒప్పుకోవడం వదిలేసింది ఇందులో తప్పే ఉంది తప్పు కాదా దాంట్లో తప్పే ఉంది నువ్వు ఫోర్స్ చేయడం వల్లే కదా తను ఒప్పుకుంది ఒకసారి తన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించాడు తన ప్రేమ ప్రేమానికి వెలికింది నువ్వు డిస్టర్బ్ చేసింది నువ్వు మీ నాన్న ఒప్పిస్తానని తన కన్విన్స్ చేసింది నువ్వే అలాంటప్పుడు తప్పు చేసింది కూడా నువ్వే తనకు మేబీ తన ఫాదర్కి నీ గురించి చెప్పే ఉంటుంది
ఆయన కూడా అడిగే ఉంటాడు ఏం చేస్తుంటాడని. ఎందుకు నువ్వేం చేస్తుంటావు? జాబ్ సర్చింగ్ 1.5 ఇయర్ నుంచి. అంటే జాబ్ లేదు, ఇంకా తన ఫాదర్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు? పోనీ నీకు జాబ్ ఉంది, తను బాగానే చూసుకుంటావు. వాళ్ళది మీది సేమ్ క్యాస్టా? నా క్యాస్ట్ ఫీలింగ్ లేదు. నీకు లేదులే బంగారం, కానీ పేరెంట్స్ చూసే ఫస్ట్ థింగ్ అదే క్యాస్ట్. తనది వేరు నాది వేరు. ప్రేమించే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఇదే క్యాస్ట్. ఏదో ఒకటి చేసి ఒప్పించాలనుకుంటారు, లవ్ చేస్తారు, తిరిగేస్తారు, బాగానే ఉంటుంది. కానీ పెళ్లి దగ్గరికి వచ్చేసరికి పేరెంట్స్ చూసే ఫస్ట్ థింగ్ మన క్యాస్టా కాదా? సెకండ్ జాబ్ ఆస్తులు. ఇంకా పట్టింపులో ఉన్న వాళ్ళు అయితే అలవాట్లు అందం కూడా చూస్తారు. అయినా నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది, అసలే క్యాస్ట్ కోసం అరిగేసుకుంటున్నారు జనాలు. సో తప్పు చేసింది నువ్వే, తను కాదు. ఓకే, ఐ విల్ అగ్రీ. నేను తప్పు చేశాను, నేను తను చాలా చాలా ప్రేమిస్తున్నాను, నా ప్రేమలో నిజాయితీ ఉంది. ఉంటే సక్సెస్ అవ్వాలి కదా మరి. అవదు, నువ్వే కాదు, సిన్సియర్గా లవ్ చేసే ప్రతి ఒక్కడి కళ్ళు కన్నీటితో తడవాల్సిందే. ఎంతమంది లవ్ చేసుకోవట్లేదు, అయినా అందరికీ పెళ్ళిళ్ళు అవుతున్నాయా? ఒకవేళ పెళ్లి చేసుకున్నా ఎంతమంది చివరి వరకు కలిసి ఉన్నారు? ఇక మీదకి నువ్వు తను లేకుండానే ఉండాలి. తను లేకుండా ఉండడం నా వల్ల కాదు, నా వైఫ్ అనే ఒక రిలేషన్ని తనతో తప్ప ఇంకెవరితో షేర్ చేసుకోవాలని నేను అనుకోవట్లేదు. సుఖమైనా సుఖమైనా తనతోనే ఉంటానని నేను లైఫ్ లాంగ్ ప్రామిస్ చేశాను. ఆ ప్రామిస్ని ఇప్పుడు నేను నిలబెట్టుకోలేకపోతున్నాను. షేమ్ ఆన్ మైసెల్ఫ్. ఇదే మాట వెళ్ళి వాళ్ళ ఫాదర్ చెప్పారు, మీ ప్రేమలో ఉన్న సిన్సియరిటీ ఆయనకి అర్థమైతే పెళ్లి చేస్తారేమో. పెళ్లి చేస్తారా? తన్ని తరివేస్తారు భయ్యా, అయినా ఇవన్నీ వేస్ట్. వాళ్ళ నాన్న తనకి వెల్ సెటిల్డ్ గవర్నమెంట్ జాబు అందగాడు. ఇందాక నువ్వు చెప్పినట్టు వాళ్ళకేస్ట్ కరోనా తీసుకొచ్చాడు. వాళ్ళ ముందు మనల్ని కన్సిడర్ చేస్తారా? చెయ్యరు. ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ఏముంది, నేను తనతో పుట్టలేదు, తనతో పెరగలేదు, అలానే తన కోసం చావాలని అనుకోవట్లేదు. ఎందుకంటే నాకంటూ ఓ ఫ్యామిలీ ఉంది. 9 నెలలుగా మోసిన అమ్ముంది, 23 ఏళ్ళుగా మోస్తున్న నాన్న ఉన్నాడు. తన కోసం నేను వాళ్ళని వదులుకోవాలనుకోవట్లేదు. నా పేరెంట్స్ కన్నా అమ్మ ఎక్కువేం కాదు, తన కూడా నన్ను మర్చిపోయి హ్యాపీగా ఉంటుందిలే. సరే ఇంకేంటి భయ్యా? వెరీ గుడ్ డిసిషన్. ఇందాక నువ్వు చెప్పిన దానిలో ఒక చిన్న కరెక్షన్. ఆడదంటే అబద్ధం కాదు, ఆడదంటే నిజం, ఆడదంటే మోసం కాదు, ఆడదంటే నమ్మకం. ఇందాక నువ్వు అన్నట్టు మగవాడి బలం, బలహీనత, బాధ, సంతోషం అన్నీ ఆడదే, కానీ మగవాడికి బతుకునిచ్చేది అమ్మాయితే, ఆ బతుకులో తోడునిచ్చేది మాత్రం భార్య. ఇంకా నీకంటూ ఒక అమ్మాయి ఉండే ఉంటుంది, సో వెయిట్ చేయి. ఆల్ ది బెస్ట్, నేను బయలుదేరుతాను. ఇంకా థ్యాంక్ యూ భయ్యా, నీ టైం అంతా వేస్ట్ చేసుకొని నా సోది విన్నందుకు. ఏం పర్లేదు, ఇట్స్ ఆల్ రైట్. బై ది వే బ్రదర్, నాకు డౌట్. తనకు పెళ్ళి అయిపోయింది కదా అని దేవదాస్ లాగా మందు తాగుతూ చంకలో కుక్క పిల్లని వేసుకుని తిరగవు కదా? నేను దేవదాస్ కాకపోవచ్చు, కానీ తను మాత్రం నా పార్వతీ బ్రదర్.